హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీ3 హెల్త్ లైఫ్. ఈరోజు మనం మినప సున్నుండలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చాలా టేస్టీగా బాగుంటాయండి, ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దాము. ఒక కప్పు ఉర్దాదాలు, ఒక కప్పు షుగర్ తీసుకోవాలి. చూస్తారు కదా ఈ విధంగా మనము తీసుకోవాలి. దీంతోపాటు తగినంత నెయ్యి మనం తీసుకోవాలి. ముందుగా మనం ప్యాన్ పెట్టి ఈ మినపగుండ్లని అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అవి మాడిపోతాయి. ఇలా వేయించడం వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుందండి సున్నుండలకి, అందుకే మనం ఉర్దాదాలని వేయించుకుంటాము. సో బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఉర్దాదాలని ప్లేట్లోకి తీసుకున్నాము. ఇవి కొంచెం చల్లారాక మనం మిక్సీకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. దీంతోపాటు షుగర్ కూడా యాడ్ చేయాలి. మినపగుండ్లతో పాటు షుగర్ని యాడ్ చేసి మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా ఈ పిండిని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ప్లేట్లోకి అంతా తీసుకుందాం, అంతా ఒకసారి కలుపుకుందాం. అట్లా ఇప్పుడు మనం కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనం కలుపుకోవాలి. చూసారు కదా ఇలా మనకి ముద్ద చేనికి వచ్చేంత వరకు మనం ఇంట్లో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మనకి ముద్ద చేనికి బాగుండాలి పిండి. ఇలా ఉండాలి మనకి పిండి కన్సిస్టెన్సీ, ఇట్లా ఉండాలి. ఈ విధంగా మనకు నచ్చిన సైజులో మనం సున్నుండలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, మనం ఈజీగా చేసుకోవచ్చు. 10 మినిట్స్లోనే అయిపోయే స్వీట్ ఐటమ్ అండి ఇది. వీటిని మనము 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా బాక్స్లో కానీ అలా పెట్టి. చాలా టేస్టీగా ఉంటాయి మనకి. చూసారు కదండి సున్నుండల్ని. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కింద మా కమెంట్స్ బాక్స్లో చెప్పండి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. Wow, so nice. Thanks for watching. Please subscribe our channel G3 Health Life.